వర్షాకాల కారణంగా అనంతపురం జిల్లాలోని పలు జలపాతాలు పర్యాటక శోభను తలపిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాటులోని కోన లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఎత్తైన కొండల మధ్య పచ్చని ప్రకృతి సోయగాల మధ్య వంపు సొంపులతో జాలువారే జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, ఆ కొండల నుంచి జాలువారుతున్న సెలయేరు లాంటి నీరు, ఉంపు సొంపులతో ఉన్న కొండలపై నుంచి కిందికి దూకుతున్న పాల నురుగులతో కూడిన నీటి అందాలు అబ్బురపరిచే కోన ఉప్పలపాడు జలపాత ప్రకృతి సౌందర్యం పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. సహజ సిద్ధమైన జలపాతాల అందాలు గుహలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు. అనంతపురం నుంచి వస్తున్నాము. ప్లేస్ బాగుంది, విజిట్ చేయాలని చెప్పేసి వచ్చాము. 4 మంత్స్ నుంచి లాక్డౌన్లో ఉండిపోయి ఆ హెల్త్ ఎయిర్కి కొంచెం ఇదైపోయి బయట చల్లగాలి తీసుకుందామని చెప్పి వచ్చినాము. కానీ కరోనా వల్ల ఇది అవుతామని చెప్పేసి భయపడుతూ అయితే రాలేదు. బట్ వీఆర్ గుడ్, బయట చల్లగాలి ఉంది. కానీ ఊర్లలోకి అయితే వెళ్ళి రాలేదు. ఊర్లో నుంచి ఈ సిటీలోకి వెళ్ళి రాలేదు. బయట అవుట్స్కట్స్ నుంచే వస్తున్నాము. కరోనా గురించి బాగా కేర్ తీసుకొని వచ్చాము బయటకైతే. ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి, వాటర్ ఫాల్స్ బాగుందని చెప్పేసి వస్తున్నాము. అది కాక వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ బాగా కవర్ అవుతుందని చెప్పేసి ఎవరో చెప్తే సజెస్ట్ చేస్తే వచ్చాము. ఇంకా ప్లేస్ అయితే విజిట్ చేయలేదు, విజిట్ చేయాలి.